ప్రతి డే 18 గ్రామాల్లో కూడా రోజుకి 2 నుంచి 3 బైకులు థెఫ్టింగ్ జరుగుతున్నాయి. ప్రధానంగా రామేశ్వరంలో పరిస్థితి భయంకరంగా ఉంది. గతంలో పెదపుడి మార్కెట్ సెంటర్ దగ్గర కూడా ఒక వాటర్ పోసే ముసలాయిల్ని దారుణంగా నెడ్డి రోడ్డు మీద కూలింగ్ వాటర్ కోసం గంజాయి బేచ్లెచ్ చేశాయి. అప్పుడు కూడా ఒకళ్ళు మాత్రమే కేసులో చూపించారు, ముగ్గురిని చైడ్ చేశారు. అంటే గంజాయి బేచ్ల మీద కంట్రోల్ అయితే ఎందుకు లేవట్లేదో అర్థం కావట్లేదు సార్. ఓపెన్గా కరకుదురులో 2 అబ్బాయిల్ని, రామేశ్వరంలో 2 పట్టుకుని గంజాయి బేచ్లని అప్పగించానని చెప్పి మొన్న మండల మీటింగ్ సమావేశంలో ఎమ్మెల్యే సాక్షిగా మీ ఎస్ఐ గారికి అక్కడ నాయకులు వివరించడం జరిగింది. ఆ పట్టుకున్న వాళ్ళని వదిలేయడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. మీరు మంచి అంశాన్ని లేవనెత్తారు. ఈ గంజాయిని అరికట్టాలనేది ప్రభుత్వం కూడా 100 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉక్కుపాదం పెట్టాలి, లేకుండా చేయాలనే అంశాలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాని మీద మేము కాకినాడ ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ జాయిన్ అయిన తర్వాత కాకినాడ డివిజన్కి ప్రధానంగా కాకినాడ పరిసరాల్లో ఉన్న అన్ని గ్రామాలకి మేము ప్రత్యేకించి ఒక యాంటీ గాంజా టీమ్ని ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఈ ప్రెస్ మీట్ అయ్యాక నా వాట్సాప్లో వాళ్ళు తిరుగుతున్న ఏరియాల ఫోటోలు కూడా మీకు చూపించగలుగుతున్నాను. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకి ఈ హై రోడ్స్ ఆ కార్నర్స్లో ఎక్కడ ఇప్పుడు ఉంది, కొవ్వాడు ఉంది, కొవ్వాడులో డైలాబరేటెడ్ కండిషన్లో ఉన్న రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంది కానీ అక్కడ ఏమి వర్కింగ్ లేదు, బుషెస్ పెరిగిపోయింది. ఆ బుషెస్లో అక్కడ అట్లాంటి స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం, ఎక్కడెక్కడ కాంగ్రిగేషన్ ఉంది. పెదపూడి అనేది రామేశ్వరం అనేది పెదపూడి లిమిట్స్లో ఉన్న పెదపూడి మనకు బార్డర్గా ఉండటంతో గంగనాపల్లి, కొవ్వాడ, పెదపూడి, ఏపీ త్రయం ఉండటంతో ఈ పెదపూడిని కూడా టెక్నికల్గా ఈ మానిటరింగ్కి దాంట్లో కలిపేసుకున్నాం. గత 4 రోజుల నుంచి నేను కూడా రామేశ్వరం తిరుగుతున్నాను, గ్రామస్తులు అందరితో మాట్లాడుతున్నాను, ప్రజలందరితో. వెంచర్స్ ఎక్కడైతే ఈ న్యూలీ డెవలపింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ వెంచర్స్ దగ్గర ఈ మిస్క్రియన్స్ వీళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే, సో దానివల్ల ఒకవేళ ఆ గాంజా వాళ్ళు అక్కడికి వచ్చే ఏర్పాటు ఉంటుందనే విషయం కూడా గమనిస్తూ మేమందరినీ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసెస్ ఏవై 2 అంశాలు మీరు అయితే నిర్ణయించారు, వాటిని నేను రికార్డ్స్ తీసి దాని మీద అటువంటి పరిస్థితులు మీరు చెప్పిన పరిస్థితి ఎందుకు జరిగింది ఏంటి అని విచారించి నేను మళ్ళీ ఫర్దర్గా మీరు కలిసినప్పుడు చెప్తాను. సో ఖచ్చితంగా గాంజా అనేది ఎక్కడ దొరికినా, ఎవరు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా గాంజా దొరికిన వాడి దగ్గర కాదు. ఆ గాంజా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వరకు వెళ్ళింది అనే అంశాన్ని ఆ చైన్ అంతా బ్రేక్ చేయగలిగితేనే కొద్ది రోజులు ఆ చైన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ మనకి డెలిబరేట్ అవుతారు. సార్, ఎన్నికల ముందు కేవలం గండ్రీల్లో కొంత గంజాయిని మాత్రమే కట్టారు. గొల్లల మావుడాడు వ్యక్తుల్ని, గండ్రేడు వ్యక్తుల్ని విడిచిపెట్టడం వల్ల గంజాయి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రెస్టారెంట్లో బార్ల కంటే భయంకరంగా కొనసాగుతున్నాయి సార్. గొల్లల మామిడాడులో వాటి మీద రేడ్ అయితే ఉండుకుంటలేదు, అంటే బార్ పర్మిషన్లు ఇస్తున్నారా? గంజాయి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఆ డెన్నలకే వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు, అటువంటి అంశాలు ఏమన్నా ఉంటే మనందరికీ సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు నాకు సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా అవన్నీ ప్రాసెస్ చేస్తాం. మీరే అంటున్నారు అవి ఎలక్షన్ల కన్నా ముందు అని, ఒకటి ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కొద్ది మొత్తంలో మాత్రమే కేసు కట్టారు సార్. ఖచ్చితంగా అది స్పెసిఫిక్ కేసెస్ ఏవైతే మీ దృష్టిలోకి వచ్చినవి ఉన్నాయో అది మేము రికార్డు చూసి క్లారిఫై చేస్తాం. ఒకటి అందులో మీరు చెప్పినట్టుగా ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే దాన్ని ఇప్పుడైనా మనం అట్ ఎనీ స్టేజ్ రెక్టిఫై చేయొచ్చు, అదంతా కూడా రెక్టిఫై చేస్తాం. గండ్రేడు, గొల్లల మామిడేడ, సంపర, కాండ్రేగల, పెదపూడి ఈ బెల్ట్లో ఖచ్చితంగా గతంలో రిజిస్టర్ అయిన కేసుల్లో మీరు అన్నట్టుగా ఏదన్నా షార్ట్ ఫాల్స్ ఉన్నాయంటే అది మీ దగ్గర సమాచారం తీసుకుని నేను రికార్డు చూసి దాన్ని రెక్టిఫై చేస్తాం, ఒక ఆస్పెక్ట్. రెండోది ఇన్ జనరల్ గాంజా ఎక్కడన్నా ఉంది అనే సమాచారాన్ని మీ ద్వారా ఉన్నా నాకు షేర్ చేయండి. మేము కూడా ఒక స్పెషల్ పార్టీని పెట్టామని మీకు మనవి చేస్తున్నాను, ఆ స్పెషల్ పార్టీ ద్వారా మేము ఎన్ఫోర్స్ చేస్తాం.